నందిని రెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ అండి. కళ్యాణ వైభోగమే ఒక చక్కటి తెలుగు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత దామోదర్ ప్రసాద్ గారితో మీరు మళ్ళీ పనిచేశారు. దామోదర్ ప్రసాద్ గారితో పనిచేయడానికి ప్రధాన కారణం ఏంటండి? లాంగ్ స్టోరీ అండి. అంటే దాము గారు ఈజ్ లైక్ ఫ్యామిలీ అండి. అలా మొదలైంది, మేము చేసాం, మళ్ళీ కలిసి చేస్తున్నాం. అండ్ శ్రీరంజిత్ మూవీస్ లిటిల్ నా హోమ్ బ్యానర్. దాముగారి నా ఈ ఆలోచన చాలా దగ్గరలో ఉంటాయి. మా టేస్ట్ చాలా సిమిలర్గా ఉంటుంది. కథకే ఇంపార్టెన్స్ ఇస్తారు నా ఆయన. ఏ హీరోని పెట్టుకున్నాం, స్టార్ కాస్టు, ప్రాజెక్ట్ సేఫ్ చేయడాలి ఇవంటివి అన్నీ ఉండవండి. బేసిక్గా కథ ఆయనకు నచ్చాలి. సో ఆ కథలోని ఎమోషన్స్ అవన్నీ చాలా ముఖ్యం ఆయనకి. ప్లస్ ఆయనకు నాకు ఒక కంఫర్ట్ ఉంటుందో, నమ్మకం ఉంటుంది. చాలా ఇష్టం నిజంగా నాకు ఆయనతో వర్క్ చేయడం అనేది. అదేం కష్టం రా ఎవరా, ఇక్కడ ఫ్లాప్. నాకు గతి లేదు, ఆయనకు మతి లేదు. ఇద్దరం కలిసి ఏదో హిట్ ఇద్దామని ట్రై చేస్తుంటే మళ్ళీ దామోదర్ ప్రసాద్ గారితో సినిమా ఏంటి నడుతుంది? నందిని రెడ్డి గారు ఈ సినిమాలో నాగ శౌర్య హీరో, మన మాలవిక హీరోయిన్, వీళ్ళిద్దరినే హీరో హీరోయిన్గా సెలెక్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇద్దరు చాలా యంగ్ ఫ్రెష్ పేర్ అండి. అండ్ ఈ కథకు కావాల్సింది ఒక రియల్గా మన పక్కింటి అమ్మాయి అబ్బాయి ఉండే టైప్ క్యారెక్టర్స్. సో ఇద్దరు చూస్తే చూడముచ్చటగా ఉంటారు, చక్కగా ఉంటారు. సో వాళ్ళైతే ఆ ఇన్నోసెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో కావాల్సింది అని అనిపించింది. అండ్ నిజానికి ఈ క్యారెక్టర్లకి ప్రాణం పోసారు ఇద్దరు. చాలా ఎంజాయ్ చేశాను వాళ్ళిద్దరితో వర్క్ చేయడం. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సరే, నీకు అవార్డు ఇవ్వాలి రా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినందుకు. నలుగురు హీరోలు చెప్పాను కదా, నలుగురు రిజెక్ట్ చేస్తారు. శౌర్య ఐదోడు ఒప్పుకున్నాడు, చేస్తున్నాను. ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఎవడు ఓకే అంటే వాడితో చేయటమే రా, అర్థం చేసుకో. నైస్ అండి నందిని రెడ్డి గారు. అలాగే ఈ సినిమాలో మీరు మళ్ళీ లక్ష్మీ భూపాల్ గారు అలాగే కళ్యాణ్ మాలిక్తో కలిసి పనిచేశారు, దీనికి గల ప్రధాన కారణం ఏంటి? కళ్యాణ్ భూపాల్ మాది చాలా లాంగ్ జర్నీ అండి. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. అండ్ అలా మొదలైనకి చాలా సక్సెస్ఫుల్గా పనిచేసాం. అదేంటో అండి, మేము ముగ్గురం కలిస్తే ఎప్పుడూ ఒక చాలా అద్భుతమైన అవుట్పుట్ వస్తూ ఉంటుంది. ఐ థింక్ వీ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ ఈచ్ అదర్. అండ్ మా ముగ్గురికి ఒక మంచి సింక్ కలుస్తుంది బాగా. అండ్ మా అండర్స్టాండింగ్ ఒకటే ఉంటుంది. అండ్ ముగ్గురికి ఈగోలు లేవు. సో ఎవరైనా ఏదైనా సజెషన్ ఇచ్చినా రెండోవాడు చాలా సపోర్టివ్గా తీసుకుంటాడు. సో ఒక మంచి టీమ్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు వర్క్ విత్ కళ్యాణ్ అండ్ భూపాల్. అరే బేసిక్గా టెక్నీషియన్తో పనిచేయించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఐడియా ఉందా ఏమన్నా? గోడకేసుకుని తల బాదుకున్నట్టు ఉంటుంది. సో వెరైటీ వెరైటీ గోడలు ఎందుకు? ఈ గోడ అయితే ఆల్రెడీ బాదుకున్నాం ముందు, ఎక్కడ కొడితే ఎక్కడ తగులుతుందో తెలుసు. అందుకే వాడుకున్నాం రా కళ్యాణ్ కోడూరి లక్ష్మీ భూపాల్ బాదుడు. నందిని రెడ్డి గారు, ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్న క్వశ్చన్ కూడా. మీకు నిజ జీవితంలో సిగరెట్లు కాల్చడం కానీ మందు తాగే అలవాటు ఏమైనా ఉందా? లేదండి. మరి అలాంటప్పుడు మీ ప్రతి సినిమాలోనూ హీరోయిన్స్ మందు తాగుతూ ఉంటారు, సిగరెట్లు కొడుతూ ఉంటారు, ఎలా, ఎందుకని? సి బేసిక్లీ అండి, సంథింగ్స్ హ్యాపెన్ ఇన్ లైఫ్, అవి సినిమాలో ఉండవు. సంథింగ్స్ హ్యాపెన్ ఇన్ సినిమా, అవి రియల్ లైఫ్లో ఉండవు. యునో ఇట్స్ డిఫరెంట్. ఇప్పుడు నేను గ్రీన్ షర్ట్ వేసుకున్నాను, రెడ్ ప్యాంట్ వేసుకున్నాను, సంబంధం ఏముందా? లేదండి. మీరు ఒక క్వశ్చన్ అడిగాను, నేను ఆన్సర్ ఇచ్చాను, సంబంధం ఏముందా? లేదండి. దట్ ఈస్ క్రియేటివిటీ, దట్ ఈస్ లైఫ్. ఈ అదవలకి ఏం చెప్పినా కన్విన్స్ అవరు, అందుకే కన్ఫ్యూజ్ చేసేయడమే అదే బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నందిని రెడ్డి గారు, చాలా చక్కగా మాట్లాడారు అండ్ ఫ్యాంటాస్టిక్ ఆన్సర్స్. థ్యాంక్ యూ అండి, ఆల్వేస్ అ ప్లెజర్. లక్ష్మీ భూపాల్ గారు నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ. కళ్యాణ వైభోగమే ఈ సినిమాకి మీరు పనిచేశారు, అంటే నందిని రెడ్డి గారితో ఇది మీ మూడో సినిమా. అవును. ఈ మూడు సినిమాలతోనూ నందిని రెడ్డి గారితోనే వర్క్ చేయడానికి గల కారణం? అంటే నేను చాలా సినిమాలు చేశానండి, మూడు సినిమాలు అందులో నందిని రెడ్డితో వర్క్ చేశానండి. ఎక్కువ సినిమాలతో అందరూ పనిచేసాను, కరెక్టే. కృష్ణవంశీ గారితో రెండే చేశాను, నందిని రెడ్డి గారితో మూడు చేశాను. నందిని రెడ్డి గారు అంటే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే షీఈస్ లైక్ మై సిస్టర్ అండి. ఓకే. యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఇద్దరు సిస్టర్స్, తను వాళ్ళిద్దరికన్నా కొంచెం పెద్ద ఎల్డర్ సిస్టర్ లాగా అనిపిస్తుంది. మాది ఒక ఫ్యామిలీ రిలేషన్. ఓకే. చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండ్ తనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్.
తనకి ఏం కావాలో నాకు చాలా క్లియర్గా క్లారిటీగా తెలుసు. సో ఇక ముందు కూడా ఈ మూడు సినిమాలు కాకుండా ఇంకా 30 సినిమాలు కలిసి పనిచేయాలని చెప్పేసి అనుకుంటాను. సో మా వేవ్ లెంగ్త్ అంత బాగుంటుంది అదన్నమాట. ఇప్పుడు నందిని రెడ్డితో ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీ అన్నీ బయట చెప్పుకోవాలి, కానీ మాది నిజంగా చెప్పాలంటే బ్లడ్ రిలేషన్ అండి, మామూలు బ్లడ్ రిలేషన్ కాదు. మిగతా ఎక్కడైనా పనిచేస్తే చెమట గారుతుంది, నందినితో పనిచేస్తే బ్లడ్ గారుతుంది, మామూలు రిలేషన్ కాదు. శాడిస్టు శాడిజానికి పీక్సు ఏమనలేవు, చెల్లి అంటాం అన్న అంటది, మొత్తం మూసుకొని పనిచేయాలి. ఇంతకన్నా టార్చర్ ఇంకోటం. భోపాల్ గారు, ఈ సినిమాలో మీరు టోటల్ సాంగ్స్ రాయడం జరిగింది. అవునండి. నందిని రెడ్డి గారితో గతంలో కూడా పనిచేశారు. అయితే అలా మొదలైందో ఒక పాట రాశారు, జబర్దస్త్లో 2 పాటలు రాశారు, ఇందులో ఆల్ సాంగ్స్ రాశారు, ఎలా అంటే సాంగ్స్ హాబీ అండి. సో అలా మొదలైందులో ఫస్ట్ సాంగ్ ఏదో అనుకుంటే చాలా బాగా వచ్చింది. అండ్ తర్వాత జబర్దస్త్లో 3 పాటలు రాశానండి. ఓకే, అది కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి 6 పాటలు అంటే ముందు నుంచే తను అంది, జబర్దస్త్ అయిపోయిన తర్వాత కూడా అన్న నెక్స్ట్ సినిమాకి సింగిల్ కార్డ్ నీది అని ఆ రోజే చెప్పింది. అన్న ప్రకారమే నాతో రాయించుకుంది. అండ్ చాలా పొయిటిక్ సెన్సిబిలిటీస్ ఉన్న వ్యక్తి నందిని రెడ్డి. సో హిందీలో ఒక గుల్జార్ గారు ఆ రేంజ్ స్టాండర్డ్స్ కావాలని కోరుకుంటుంది. సో అలాగే కళ్యాణ్ మాలిక్ గారు, ఆయన కూడా చాలా సపోర్టివ్గా, నేను రాసిన ఫెంటాస్టిక్ బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బాగా రాస్తున్నారు, నిజంగా వేటూరు గారిని నీ లోటు తీర్చేస్తానని ఆయన ఎంకరేజ్ చేసి అది చాలా బాగా వచ్చింది 6 పాటలు. ఇవాళ అందుకే ఆల్బమ్ హిట్ అయింది అంటున్నారు అందరూ. సో చాలా హ్యాపీగా ఉందండి నాకు వాళ్ళతో వర్క్ చేయటం. 6 పాటలు, ఒక పాట రాస్తే బ్లడ్ పడింది, తర్వాత జబర్దస్త్ 3 పాటలకి దారల కింద గారింది, ఇప్పుడు ఈ సినిమాకి మొత్తం 6 పాటలు. 6 పాటలకి పాయలు కింద వెళ్తుంది గోదావరిలో. గుల్జార్ గారిని చూపించాలకు కావాలంటుంది, మనకేమో హిందీ సగమే వచ్చు. కళ్యాణ్ కూడూరు ఏమో వేటూరు గారిలాగా రాయాలంటాడు, మహానుభావుడు ఆయన పోయి ఎక్కడ ఉన్నాడు కానీ మనకు తెలియదు. ఉన్న హాఫ్ అన్ అవర్ ఇచ్చి ఏదో ఫినిష్ చేద్దామని చూస్తే సాహిత్యం అది ఇది తెలియని పదాలు మాట్లాడగండి, ఏదో రకంగా ఫినిష్ చేసాం కదా, దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా. వాళ్ళతో పనిచేయడం అంటే మామూలుగా కాదు, ఎవరికన్నా ఒక మొగుడు ఉంటాడు, నాకు ఇద్దరు, ఒకటి మొగుడు, రెండోది 6 మొగుడు, నీకు అర్థమైంది అనుకుంటాను. లక్ష్మీ గోపాల్ గారు ఈ సినిమాకి డైలాగ్స్ కూడా మీరు అందించారు. అవును. అంటే డైలాగ్స్ ఎలాంటి డైలాగ్స్ ఉంటాయి అండి? గతంలో నందిని రెడ్డి గారితో 3 సినిమాలకి పనిచేస్తున్నారు, మళ్ళీ ఈ సినిమా కూడా డైలాగ్స్ రాశారు, ఎలాంటి డైలాగ్స్ ఉంటాయి? అలా మొదలైంది రాసినప్పుడు నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అంతకుముందు కృష్ణవంశీ గారితో పనిచేసినా లేదా ఇంకొక 10 మంది డైరెక్టర్తో పనిచేసినా కూడా కొంచెం సినిమాటిక్గా ఉండేది. వంశీ గారి దగ్గర నుంచి కొంచెం డిఫరెన్స్ అనేది చూశాను. నందిని రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు కంప్లీట్ డిఫరెన్స్, ఎందుకంటే మా సిస్టమ్ చెప్పుకోవడం కాదు కానీ చాలా న్యాచురల్గా ఆలోచించి సినిమాలు అవి సీన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా బాగుంటాయి. మనం ఏం మాట్లాడుకుంటాం అదే రాయన్న అంటది. నిజంగా ఎప్పుడు ఇప్పటి వరకు ఒక్క లైన్ కూడా తిరిగి రాసింది లేదు, ఏం రాసినా ఎక్స్ట్రాడినరీ సూపర్ అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేస్తుంది. సో మిగతా సినిమాలకి దీనికి తేడా ఏంటంటే అవి సినిమాటిక్గా ఉంటాయి, ఇవి రియలిస్టిక్గా ఉంటాయి. సో అందుకే నీ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయ్యే డైలాగులు నాతో రాయించింది నందిని రెడ్డి. సినిమా డైలాగులు అంటే సినిమా డైలాగులో ఉండాలి. మామూలుగా మాట్లాడుకుంటే బయట జనాలు మాట్లాడుకుంటారు కదా, ఈ మాటలు కూడా సినిమాలో పెడితే ఎలాగా, ఓ పంచ్ వద్దంటుంది, ఓ ప్రాస వద్దంటుంది. ఆ ప్రాసలు పెట్టి త్రివిక్రమ్ గారు ఏ రేంజ్కి వెళ్ళారు మీరు చూశారు, ఫాలో అయిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుందంటే దానికి అడ్డం పడుతుంది, ఇంకెక్కడ చావండి. డైలాగులు డైలాగులాగా ఉండాలి, బయట మాట్లాడుకుని బయట మాట్లాడుకునేలాగా ఉండాలి. అందట్టు ఇప్పుడు నేను ఇష్టానికి రాసేద్దాం, 4 పదాలు తెలిసిన రాసేద్దాం, నాకు తెలిసిన జోకులు రాసేద్దాం అంటే పొద్దున్నే క్యారేజ్ కట్టుకుని వచ్చి ఇంటి ముందు నాకు కరెక్ట్గా టేబుల్ ముందు కూర్చుంటుంది, ఏం రాసినా ఈ లైన్ ఏం రాసావు చెప్పు అంటే ఎక్కడి నుంచి చావను, కాళ్ళు చేతులు కట్టించి రాయించిన సినిమా ఇది, డైలాగులు మీరే చెప్పాలి. చిన్న తర్వాత సినిమాలో నాగార్జున టబుతో కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే ఆహా, చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయేటట్టు గిన్నెలు తవ్వితే అందమైన అమ్మలు పడతారనుకున్నా.